మధుబాబు గారి సరికొత్త జానపద సృష్టి శివంగి మొదటి భాగం. ఎదురుగా ఎటువంటి అడ్డంకి ఉన్నా వెనుక ముందు చూసుకోకుండా ఎగిరి అవతలి పక్కకి దూకటం సమీరుడి అశ్వానికి ఉన్న పెద్ద అలవాటు. కళ్ళాలను బిగించి పట్టుకున్నా, పళ్ళు బిగించి గట్టిగా అరిచినా కొంచెంగా కూడా పట్టించుకోదు. అది రాళ్ళు రప్పలు కాదు, దట్టమైన ముళ్ళ పొదలు. ఇవి కింద పడటం అంటూ జరిగితే కత్తులతో చీరినట్లు గాయాలవుతాయి. జాగ్రత్తరా నాన్న. మూడు బారల వెనుకగా తన వాహనాన్ని నడిపిస్తున్న సమీరుడి తండ్రి చిన్నగా హెచ్చరించాడతన్ని. సూర్యుడు పడమటి దిక్కుకి పడిపోతున్నాడు. పగటి సమయమంతా విశ్రాంతిగా తమ తమ నెలవుల్లో పడుకుని ఉన్న జంతువులన్నీ ఒళ్ళు విరుచుకుంటూ వేటలకు బయలుదేరే సమయం దగ్గర పడుతోంది. మూడు క్రోసులుంది రహదారి, త్వరగా వెళ్లకపోతే అడవిలో ఉండగానే చీకటి పడిపోతుంది అంటూ కాలి మడమలతో తన అశ్వాన్ని కదిలించాడు సమీరుడు. గట్టిగా సకిలించింది అది. అతని తండ్రి అనుమానపడుతున్నట్లుగానే ఎదుట ఉన్న ఒక పెద్ద పొద మీద నుంచి ఎగిరి అవతలికి దూకింది. నడుములు జారిపోయినంత పనైంది సమీరుడికి. నీకసలు బుద్ధి లేదు, ఎప్పుడు ఎలా నడుచుకోవాలో తెలియటం లేదు కోపంగా అంటూ మరోసారి దాన్ని పాదాలతో అదిలించబోయాడు. వద్దు, ఖచ్చితమైన కంఠంతో అతన్ని అతి నెమ్మదిగా హెచ్చరించాడు అతని తండ్రి. అమితమైన ఆశ్చర్యంతో అతని కేసి చూశాడు సమీరుడు. అతను అధిగమించి వచ్చిన పొద పక్కనే ఉన్న సన్నటి కాలిబాట మీది నుంచి తన వాహనాన్ని నెమ్మదిగా నడిపించుకుంటూ వచ్చి అతని అశ్వం పక్కనే తన వాహనాన్ని ఆపాడు అతని తండ్రి. ఏమైంది, ఎందుకు ఆగటం అడిగాడు సమీరుడు. మాటలతో సమాధానం ఇవ్వలేదు తండ్రి. కన్నులతో ఒక ప్రక్కగా చూపించాడు. నెమ్మదిగా తల తిప్పి అటు చూశాడు సమీరుడు. పాతిక ధనువుల దూరంలో ఆకాశాన్ని అంటుకునేంత ఎత్తుగా పెరిగి ఉంది ఒక బిల్వ వృక్షం. దాని చాటున నిలబడి తదేకంగా చూస్తున్నది ఒక చిరుతగండు. ఓసోస్, ఒకటే కదా తండ్రి, అది మన దగ్గరికి వచ్చేలోపు 100 ధనువుల దూరం వెళ్లిపోవచ్చు. నిర్మోహమాటంగా తన అభిప్రాయాన్ని వెలిబుచ్చి తన అశ్వాన్ని ముందుకు అదిలించబోయాడు సమీరుడు. అతను ఆ పని చేయకముందే చెవులు చిల్లులు పడిపోయేటట్లు సకిలించి ముందు కాళ్లను గాలిలోకెత్తిందది. అటువంటిది జరుగుతుందని ఊహించలేదు సమీరుడు. తల్లక్రిందులుగా వెనక్కి పడిపోయాడు. వచ్చేసాయి నాన్న, ఒకటి కాదు రెండు కాదు, పక్కాగా 4 కంగుమంటున్న కంఠంతో అతన్ని హెచ్చరిస్తూ తన వాహనం మీద నుంచి కిందికి దూకాడు అతని తండ్రి. నడుముకి వేలాడుతున్న వంకీ కత్తిని ఒరలోనించి బయటకు లాగి తన మీదికి దుమకబోతున్న ఒక చిరుతను ఎదుర్కొన్నాడు. పోండి, దూరంగా వెళ్ళిపోండి. పెద్ద కంఠంతో తమ వాహనాలను అదిలిస్తూ తను కూడా తన నడుముకు ఉన్న పటకా కత్తిని బయటికి లాగాడు సమీరుడు. 4 సంవత్సరాల వయసు నుంచే కత్తిని పట్టుకోవటం, బరిసెలను విసరటం ఎలాగో అతనికి నేర్పటం మొదలుపెట్టాడు అతని తండ్రి. ఎదుట ఎంత పెద్ద ప్రమాదం ఉన్నా లెక్క చేయకుండా ఎదిరించటం కూడా నూరిపోశాడు. తండ్రి చెప్పిన 4 చిరుతల్లో 3 జంతువులు ఇప్పుడు సూటిగా తన మీదకు వచ్చి పడటాన్ని గమనించి కూడా బెదిరిపోలేదతను. రండి రండి, చీకట్లు దట్టమైన తరువాత వేటకు బయలుదేరవలసిన మీరు నిషేధికి ముందే బయటకు వచ్చినందుకు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంది, రండి అంటూ తెగబడిపోయాడు. గావురుమని అరిచి 6 అడుగుల ఎత్తుకు ఎగిరి అవతల పడిపోయింది ఒక చిరుత. 3 పొడవున 6 లోతున ఏర్పడింది దాని శరీరం మీది పెద్ద గాయం. లేచి నిలబడటం నీకు అసాధ్యం, నీ పని అయిపోయింది, నీ రోజులు చెల్లిపోయాయి అంటూ మిగిలిన వాటి మీద తన దృష్టిని కేంద్రీకరించాడతను. పక్కపక్కన నిలబడి అతన్ని గాయపరచటం అసాధ్యమని అర్థమైంది కాబోలు. వేగంగా అవతలికి దూకి అతన్ని వెనుక నుంచి దెబ్బతీయటానికి ప్రయత్నించింది 6 రెండింటిలో కొంచెం పెద్దదిగా ఉన్న చిరుత. అవతలికి దూకటం వరకు సజావుగానే జరిగిపోయింది. చురుకత్తుల వంటి తన పంజాలను ప్రయోగించటం మాత్రం కుదరలేదు. మొట్టమొదటిగా తన మీదకు లంఘించిన దాన్ని తీవ్ర గాయాలు పాలు చేసిన సమీరుడి తండ్రి తను నిలబడి ఉన్న ప్రదేశంలో నుంచి 1 అడుగు కూడా అవతలికి వేయకుండానే వంకీ కత్తిని పక్కకు విదిలించాడు. సగానికి సగంగా తెగి క్రిందికి వ్రేలాడుపడిపోయింది ఆ చిరుత తల. గుండెలు జలధరించేటట్లు వెలువడిన శబ్దం పీలగా చాలా సన్నగా వెలువడింది దాని నోటిలో నుంచి. ఎర్రటి రక్తం వెల్లువలా బయటికి వస్తూ ఉండగా వ్రేలాడబడిపోయింది. సమీరుడి గుండెల మీద దృష్టిని కేంద్రీకరించి గాలిలోకి ఎగరనున్న 4వ చిరుతకు దిగజారిపోయింది ధైర్యం ఆ దృశ్యాన్ని చూసేసరికి.
ఎగిరి మీదికి దూకే ఆలోచనను అతివేగంగా విరమించుకున్నది అది. గిరుక్కున వెనుతిరిగి దూరంగా పారిపోయింది. వంకీ కత్తికి అంటుకున్న రక్తాన్ని పక్కనే ఉన్న పొదల మీదికి విదిలిస్తూ, క్షేమమా నాన్నా, దెబ్బలేమైనా తగిలాయా? తన బిడ్డడి దగ్గరకు వచ్చి అడిగాడు తండ్రి. పటకా కత్తిని పడిపోయి ఉన్న చిరుత ఒంటికేసి రుద్ది శుభ్రం చేసుకుంటూ చిరునవ్వు నవ్వాడు సమీరుడు. నువ్వు నా పక్కన ఉండగా నాకు భయమెందుకు తండ్రి? నాలుగే కాదు, ఇంకో నాలుగు కలిసి వచ్చినా నన్నేమీ చేయలేవు అంటూ చుట్టూ చూశాడు. తండ్రి మీద అతనికి ఉన్న విశ్వాసం, తన తండ్రి పక్కన ఉండగా తనకు ఎటువంటి ప్రమాదము ఎదురుపడదన్న అతని నమ్మకం అతని అశ్వానికి ఉన్నట్లుగా కనిపించలేదు. ఆ చుట్టుపట్ల ఎక్కడా కనిపించలేదు అది. నీకంటే ముందుగా అది ఆ చిరుతల్ని గమనించి ఉంటుంది, అందుకే దూరంగా పారిపోయింది నవ్వుతూ అన్నాడు తండ్రి. మరి నీ వాహనం పారిపోలేదెందుకని? రాతిబొమ్మ మాదిరి నిశ్చలంగా నిలబడి ఉన్న తండ్రి వాహనం వంక చూస్తూ అడిగాడు సమీరుడు. ఇటువంటి దృశ్యాలను చూడటానికి బాగా అలవాటు పడిపోయింది నాన్న ఇది. ఒకటా రెండా, కనీసం 10-12 యుద్ధాల్లో నాకు తోడుగా నిలిచింది. 3 తన గిట్టలతో నా శత్రువుల్ని ఎదిరించి నా ప్రాణాలను కాపాడింది. తన వాహనం తలను నిమురుతూ ఆర్ద్రంగా చెప్పాడు తండ్రి. వైరూపనగర సైన్యంలో ఒక దళపతిగా తన తండ్రి చాలా కాలం పాటు పనిచేసిన సంగతి సమీరుడికి తెలుసు. 2-3 ఇంటికి వచ్చేవాడు. వచ్చినప్పుడు రంగురంగుల వస్త్రాలు, బలమైన చెక్కతో చేసిన కత్తిబొమ్మలు తీసుకువచ్చేవాడు. 6 క్రితం మాత్రం ఏదో యుద్ధంలో కాలికి గాయమై పదవీ విరమణ చేసేశాడు. తమ గ్రామం చివర అడవికి దగ్గరలో కొంచెం స్థలాన్ని కొనుగోలు చేసి వ్యవసాయంలో స్థిరపడిపోయాడు. అడవిలో లభించే వనమూలికల్ని సేకరించి వాటిని 6 తమ గ్రామంలో జరిగే సంతలో విక్రయించటం, అలా సంపాదించిన ధనంతో తమ అవసరాల్ని గడుపుకోవటం ఇది అతని ప్రస్తుత వృత్తి. సైనిక వృత్తిలో ఉండగా అసమాన శౌర్య సాహసాల్ని ప్రదర్శించి దేశసేవ చేసినందుకు ప్రతిఫలంగా నెల నెలా 10 పంపిస్తాడు వైరూప నగరపాలకుడు. మనతో పాటు మరో 10 పోషించగల స్తోమత ఉంది మనకి. కూడుగూడు లేని వాళ్ల మాదిరి ఈ అడవిలో చెక్కర్లు కొట్టడం దేనికి? విసుగు పుట్టినప్పుడల్లా ఎత్తిపొడుస్తూ ఉంటుంది సమీరుడి తల్లి. మిలిమిలా మెరుస్తున్న కనులతో ఆమెకేసి చూస్తాడు తండ్రి. కనపడి కనపడినట్లు ఒక చిరునవ్వు నవ్వుతాడు. సైన్యంలో ఉండగా దేశదేశాలు పట్టి తిరిగిన తన తండ్రికి కుదురుగా ఒక ప్రదేశంలో కూర్చోవటం ఇష్టం లేదని, అందుకే అలా అడవుల్లో తిరగటానికి అలవాటు పడుతున్నాడని అనుకుంటూ వచ్చాడు సమీరుడు 1 క్రితం వరకు. సూటిగా సులువైన మాటలతో విడమరచి చెప్పకపోయినా కొద్ది కొద్దిగా తెలిసి వచ్చింది అసలు విషయం. తన కోసమే ఆ అలవాటును ఎంచుకున్నాడు తన తండ్రి. అడుగుకి 6 పొంచి ఉండే అడవిలో తిరగటం వల్ల కాళ్ళు మాత్రమే కాదు, గుండెలు కూడా గట్టిపడతాయి. అందుకు ఖచ్చితమైన నిదర్శనం ఈ రోజున కనపడింది. ఆకలితో అలమటిస్తూ వేటకు బయలుదేరిన చిరుతపులిని ఎదిరించటానికి సామాన్యమైన సాహసం సరిపోదు. ప్రాణాల మీద ఆశను వదిలేసుకుని పోరాటం సలుపగలిగిన వారికే అది సాధ్యపడుతుంది. 1 కాదు 2 కాదు, ఏకంగా 4 చిరుతలు తమ మీదకి వచ్చిపడ్డాయి. నదురూ బెదురు లేకుండా, భయంతో వణికిపోకుండా ఎదిరించగలిగాడు తను. తన కుమారుడి మనస్సులో ఎటువంటి ఆలోచనలు మెదులుతున్నాయో చాలా తేలికగా పసిగట్టగలడు సమీరుడి తండ్రి. కారణాలు కారణాంతరాలు ఇప్పుడు అనవసరం. చీకట్లు దట్టమయ్యేలోపు నీ వాహనాన్ని వెతికి పట్టుకోకపోతే మన ధైర్య సాహసాలు ఎందుకు పనికిరాకుండా పోతాయి? చీకటి మాటున వచ్చిపడే జంతువులు ఈ చిరుతల కంటే ప్రమాదకరంగా ఉంటాయి అన్నాడు చిరునవ్వుతో. తాము నిలబడి ఉన్న ప్రదేశానికి 10 దూరంలో సన్నగా రివట మాదిరిగా ఎదిగి ఉన్న ఒక అడవి మొక్క దగ్గర నుంచి దంతాలు ఊడిపోయిన వృద్ధులు పెదవులు ముడిచి శబ్దం చేసినట్లు ఒక విచిత్రమైన చప్పుడు వినపడింది సమీరుడికి. అడవిలో సంచరించేటప్పుడు హడావుడి కదలికలు పనికిరావు, భయపడి చిందులు తొక్కటం పూర్తిగా నిషిద్ధం. మొదటిసారి తనను వెంటబెట్టుకుని అటుగా తీసుకువచ్చినప్పుడు తన తండ్రి తనకు చెప్పిన మొట్టమొదటి నియమమది. ఆ మాటను గుర్తు చేసుకుంటూ అతి నెమ్మదిగా తలెత్తి ఆ సన్నపాటి చెట్టు కొమ్మలలోకి చూశాడతను. కనీసం 10-12 పొడవు ఉండే ఉంటుంది అతనికి కనిపించిన కొండ చిలువ. పడిపోయిన చిరుతల్ని గమనించిందో లేక నిఠారుగా నిలబడి ఉన్న తనమీద తన తండ్రి మీద భ్రమపడిందో తెలియటం లేదు, కానీ నెమ్మదిగా నేల మీదకు జారుతోంది. వెలుగు మిగిలే ఉంది కాబట్టి దాని కదలికలు నెమ్మదిగా ఉన్నాయి. ఇంకో పావుఘడి గడిచిన తరువాత దాన్ని ఆపటం, పట్టుకోవటం మనకు అసాధ్యం.
చిన్న కంఠంతో హెచ్చరించాడు తండ్రి. ఆ పైన ఆలస్యం చేయటం తమ ఆరోగ్యాలకు ఎంతమాత్రమూ మంచిది కాదని అర్థమైంది సమీరుడికి. ఎక్కడికి పోయావు మిత్రమా, ఎటుగా పరిగెత్తావు? చిన్న కంఠంతో పిలుస్తూ కాలిబాట పక్కనే ఉన్న పొదల మధ్యకు బయలుదేరాడు. పాతిక 80-120 ధనువులు నడిచాడు. ముఖం మీదు నుంచి కనుల్లోకి జారటం మొదలుపెట్టిన చెమట బిందువుల్ని తన భుజానికి అద్దుకుంటూ ఒక పున్నాగ వృక్షం దగ్గర నిలబడ్డాడు. అతని వాహనం కనిపించలేదు. కనీసం అది అటుగా వచ్చిన జాడలు కూడా అగుపించలేదు. భయంతో మతిపోయి ఉంటుంది. వైరూపరాజ్య సరిహద్దుల్ని దాటి రుద్రనగర సరిహద్దుల వైపు వెళ్లిపోయి ఉంటుంది. తమ రాజ్యానికి బద్ధశత్రువులైన రుద్రనగర పాలకుల గురించి అనుకుంటూ మరోసారి ఎలుగెత్తి తన వాహనాన్ని పిలువబోయాడు. పిలుపు అతని పెదవుల్ని దాటి దాటకముందే సునిశితమైన అతని నాసికకు సోకింది ఒక ఘాటైన వాసన. ఎండుకుపోయిన అడవి కొమ్మలతో పాటు అప్పుడే నరికిన పచ్చి కొమ్మలను కూడా చేర్చి మంట పెడుతున్నట్లు ఉన్నది అది. గణగణ మండుతాయి ఎండు కొమ్మలు. దట్టమైన ధూమాన్ని వెలువరిస్తాయి పచ్చి కొమ్మలు. పగటి సమయంలో తప్ప మరెటువంటి సమయంలోనూ నరమానవులెవరూ కనిపించని ఆ కీకారణ్యంలో దట్టమైన పొగలు వెలువరిచే పనులు చేస్తున్నది ఎవరు? కొమ్మకు కొమ్ము రాచుకుని కార్చుచేదేన ఉద్భవించటం జరిగిందా? ఆ మాట మనస్సులో మెదిలేసరికి ముఖమే కాదు, తన శరీరమంతా చెమటలతో నిండిపోతున్న అనుభవం కలిగింది సమీరుడికి. నాశనమైపోతుంది అడవి, అంతరించిపోతాయి అడవి జంతువులు. అడవిని ఆశ్రయించుకుని బ్రతికే తమ వంటి వారందరూ జీవనోపాధిని కోల్పోతారు. తన వాహనాన్ని వెతికి పట్టుకోవాలన్న మాటను మరిచిపోయాడు సమీరుడు. తన కోసం తన తండ్రి ఆతృతగా ఎదురుచూస్తూ ఉంటాడన్న మాటను కూడా విస్మరించాడు. ఒరలో పెట్టుకున్న పటకా కత్తిని బయటకు తీస్తూ ముందుకు అడిగేశాడు. అడుగు అడుగుకు అతి స్పష్టంగా తెలియటం మొదలైంది కట్టెలు కాలుతున్న వాసన. 100 అడుగుల దూరం పోయిన తర్వాత ఎదుట ఉన్న పొదల మధ్యలో నుంచి అస్పష్టంగా కనిపించింది భగభగలాడుతున్న పెద్ద నెగడు. తను భయపడుతున్నట్టు కార్చిచ్చేది అక్కడ ఉత్పన్నం కాలేదని వెంటనే అర్థమై అతని ఆందోళన కొంచెంగా అణిగిపోయింది. అమ్మవారి జాతరలో ఆలయం ముందు వేయబడే అగ్నిగుండం మాదిరి నట్టడవిలో ఆ నెగడు ఎందుకు వేయబడింది? క్షణక్షణానికి అధికమైపోతున్న కుతూహలాన్ని అణుచుకోవటం అసాధ్యమైపోయేసరికి తనకి తెలియకుండానే ముందుకు కదిలాడతను. 3 అడుగులు మాత్రమే వేశాడు, 4 అడుగు వేయనే లేదు. వెనుక నుండి అతని భుజాన్ని గట్టిగా తట్టారు ఎవరో. జల్లుమంది అతని శరీరం. అంతకుముందు తన తండ్రి పక్కన నిలబడి ఉండగా సన్నపాటి వృక్షం మీది నుంచి క్రిందికి వస్తున్న అజగరం వంటి ప్రమాదకర జీవి ఏదో తన మీదకి వచ్చిపడిందని అనుకుంటూ గిరుక్కున వెనక్కి తిరిగాడు. దక్షిణహస్తంలో బిగించి పట్టుకుని ఉన్న పటకా కత్తిని పైకెత్తి బలంగా ఒక వేటు వేయబోయాడు. తమ్మకాయ గింజల మాదిరి పెద్దగా పచ్చగా ఉండే తన దంతాలన్నీ బయటికి కనిపించేటట్లు నోటిని తెరిచి మహదానందంగా సకిలించింది అతని అశ్వం. దాని ముఖం మీదికి వాలబోతున్న తన పటకా కత్తిని అతి బలవంతంగా వెనక్కి తీసేసుకున్నాడు సమీరుడు. నీకు బుద్ధి లేదు, జ్ఞానం లేదు. సకిలించేదానివి కాస్తంత దూరంగా ఉండి ఆ పని చేసి ఉండొచ్చు. ఒక్క క్షణం ఆలస్యం జరిగి ఉంటే నీ ముఖం 2 ముక్కలైపోయుండేది. దాని తల నిమురుతూ ఆప్యాయంగా నిందించాడు. మరింత ఆనందపడిపోయింది ఆ జీవం. నోటిని మరికాస్త విశాలంగా తెరిచి ఇంకొంచెం బిగ్గరగా సకిలించింది. అయ్యయ్యో, ఆగు, ఆగిపో, శబ్దం చేయకు. అదిరిపడి దాని నోటిని అతి బలంగా అదిమేశాడు సమీరుడు. పొదలకు అవతల ఏదో నెగడు కనిపిస్తోంది. దాని పరిమాణం చూస్తుంటే ఒకళ్ళో ఇద్దరూ చలికాచుకోవటానికి తయారు చేసినట్టుగా లేదు. కనీసం 200-300 మంది వంటలు చేసుకునేందుకు వెలిగించినట్టుగా కనిపిస్తోంది. అదేమిటో మనకు తెలియదు అంటూ మరోసారి దాని తలను గట్టిగా నొక్కి ఇంకోసారి పొదల మధ్యలో నుంచి కనిపిస్తున్న వెలుగు కేసి తిరగబోయాడు. సరిగ్గా అప్పుడే వినవచ్చింది అతనికి ఆ అలికిడి. బరువైన పాదాలతో పెద్ద పెద్ద అడుగులు వేస్తూ ఎవరో తమకేసి వస్తున్నట్టు. చీకట్లు అడవిలోకి అడుగు పెడుతున్నాయి. చెట్ల క్రింద పొదల క్రింద పరుచుకుని ఉన్న నీడలు పెద్దవైపోతున్నాయి. పాతిక క్షణాలు, కేవలం పాతిక అంటే పాతిక క్షణాల్లో దట్టమైపోయాయవి. ఎదుట ఎవరున్నా ముఖంలో ముఖం పెట్టి చూస్తే తప్ప కనిపించనంత చిక్కగా తయారవుతాయి. నువ్వు అనవసరంగా అనుమానపడుతున్నావు. ఆ సకిలించింది మన వాహనమే అయి ఉంటుంది. ఈ నట్టడివిలో అది కూడా ఈ సమయంలో ఇతరుల వాహనాలు కనిపించే అవకాశమే లేదు. గట్టిగా వినవచ్చింది ఒక కర్కశ కంఠం. ఈ వైరూప నగరం సంగతి మీకు తెలియదు.
ప్రతి 10 మందిలో ఒకళ్ళు ఖచ్చితంగా సైన్యంలో పనిచేసిన వాళ్లే అయి ఉంటారు. తక్కువగా అంచనా వేస్తే మన భరతం పట్టి వచ్చిన తారిని వెనక్కి తరిమేస్తారు. సమాధానమిచ్చింది ఇంకో కంఠం. తన వాహనాన్ని చూడగానే అణిగిపోయిన సమీరుడి ఆందోళన ఒక్కసారిగా రెట్టింపైనంత పనైంది. ముఖమంతా తిరిగి చెమటతో తడిసిపోవటం మొదలైంది. వెనక్కి నడు, వాళ్లకంట పడకూడదు, మనల్ని వాళ్లు చూడకూడదు అంటూ అతి బలవంతంగా తన వాహనాన్ని 4 అడుగులు వెనక్కి నడిపించి దట్టంగా ఎదిగి ఉన్న ఒక పొదచాటుకు వెళ్లిపోయాడు. 3 క్షణాల తరువాత అంతకు ముందు వరకు అతను నిలబడి ఉన్న ప్రదేశంలోకి వచ్చి నిలబడ్డారు 2 వ్యక్తులు. ఎవరు? వైరూప నగరానికి ఆజన్మ శత్రువైన రుద్రనగర పాలకుల సైనికులు. విపరీతమైన దాహం వేస్తున్నట్టు ఎండుకుపోయింది సమీరుడి గొంతు. ఒక విధమైన భయంతో స్వల్పంగా కంపించటం మొదలుపెట్టాయి అతని అవయవాలు. నీ అనుమానమే తప్ప ఇతరులు ఎవరూ ఈ చుట్టుపట్ల లేరు, పద పద వెళ్ళిపోదాం అన్నాడు మొరటుగా మాట్లాడిన మనిషి. అప్పుడు కూడా తనకు నమ్మకం కుదరనట్టు తన చుట్టూ ఉన్న పొదలన్నింటినీ పట్టి పట్టి చూశాడు 2వ సైనికుడు. పదరా పోదాము, మరోసారి ఒత్తిడి చేశాడు మొదటి మనిషి. ఈ అడవికి అవతల చంపక గ్రామం ఉంటుందని చెప్పారు. మొట్టమొదటగా మనం ఆ గ్రామం మీదకే దాడి చేసి అందర్నీ హతమార్చేయాలని ప్రభువుల వారి ఆజ్ఞ. చుట్టూ చూడటం మానుకోకుండా అన్నాడు 2వ సైనికుడు. అందులో ఆశ్చర్యమేముంది? అడిగాడు మొదటి మనిషి. ఆ గ్రామం మీదనే ఎందుకని పడాలి? దానికి 2 ఆమడల దూరంలో సింగిర గ్రామం ఉన్నది. కొండరాళ్లల్లో లభించే విలువైన వజ్రాలను సేకరించి రాజధాని నగరానికి పంపించే వ్యాపారులు చాలామంది ఆ గ్రామంలో ఉంటారు. వాళ్ల మీద దాడి చేస్తే మనకు విలువైన సంపద తప్పనిసరిగా లభిస్తుంది అన్నాడు 2వ మనిషి. ఓరి పిచ్చివాడా, నీకు అసలు విషయం తెలియదని నాకు అర్థమైంది నవ్వుతూ అన్నాడు మొదటి మనిషి. ఏమిటా అసలు విషయం? కొంచెంగా రోషపడుతూ అడిగాడు 2వ సైనికుడు. 6 సంవత్సరాల క్రితం మనకి ఈ వైరూప నగరానికి ఒక పెద్ద యుద్ధం జరిగింది. అందులో ఈ చంపక గ్రామానికి చెందిన ధనుంజయుడు అనే దళపతి మన ప్రభువుల వారి మీదికి దుమికి ఆయన దక్షిణ హస్తాన్ని మణికట్టు వరకు నరికి అవిటివాడుగా మార్చేశాడు. జరిగిపోయిన సంఘటనను కనుల ముందుకు రప్పించుకుంటూ కళ్లను మూసుకుంటూ చెప్పాడు మొదటి మనిషి. తన అశ్వం అటూ ఇటూ కదిలి అనవసరమైన శబ్దాలు చేయకుండా దాని ముఖానికి బిగించి ఉన్న ముకుతాటిని గట్టిగా పట్టుకుని ఊపిరి బిగబట్టి ఆ మాటల్ని వింటున్న సమీరుడికి కళ్ళు గిర్రున తిరిగినట్టు అనిపించింది. చంపక గ్రామమే తనది, వాళ్లు మాట్లాడుకుంటున్న ధనుంజయుడు అంటే తన తండ్రి. శరీరంలో ఉన్న రక్తమంతా ఒక్కసారిగా వేడెక్కిన అనుభూతి సమీరుడిని ఆవరించుకున్నది. రుద్రనగర పాలకులతో జరిగిన పోరాటాల్లో పాల్గొని మహాసాహసవంతుడిగా పేరు తెచ్చుకున్నది తన పితృదేవుడేనని తెలుసు అతనికి. అయితే ఆ నగరాధిపతి మణికట్టును తెగనరికి ఎందుకు పనికిరానివాడిగా మార్చిన ఉదంతం మాత్రం తెలియదు. ఎప్పుడో జరిగిపోయిన ఆ అవమానాన్ని తిరిగి ఇప్పుడు ఇంతకాలం తర్వాత గుర్తు చేసుకుని ప్రతీకారం చేపట్టడానికి వస్తున్న వాళ్లు రుద్రనగర సైనికులు. త్వరపడకపోతే సర్వనాశనమైపోతుంది తమ గ్రామం. ముఖమొక్కటే కాదు, తన శరీరమంతా చెమటలతో తడిసిపోతున్నట్లుగా అనిపించింది సమీరుడికి. అప్పటికప్పుడు తన వాహనం మీదికి ఎగిరి అతివేగంగా వెనక్కి వెళ్లిపోవాలని కూడా కోరిక కలిగింది. వద్దు, కొంచెం కూడా కదలవద్దు, ఏమాత్రం అలికిడి అయినా అరిచి కేకలు పెడతారు, నెగడు దగ్గర విశ్రాంతిగా కూర్చున్న సైనికులు గుంపుగా వచ్చి మనమీద పడతారు అని నెమ్మదిగా అతనికి మాత్రమే వినిపించేటట్లు వినవచ్చింది ఆ కంఠం, అతని తండ్రిది. ఉలిక్కిపడి వెనుతిరిగి చూడబోయి ఆఖరి క్షణంలో తనను తాను అదుపులో పెట్టుకున్నాడు సమీరుడు. ఎప్పుడు వచ్చాడో గాని అతి నిశ్శబ్దంగా వచ్చి అతని అశ్వానికి అవతలి ప్రక్కన నిలబడి ఉన్నాడు తండ్రి. తండ్రి, వీళ్ళు వీళ్ళు, స్వల్పంగా కంపిస్తున్న కంఠంతో తను విన్న మాటల్ని అతనికి చెప్పటానికి ప్రయత్నించాడు సమీరుడు. విన్నానురా, మొత్తం ఆలకించాను, నువ్వు ఆవేశపడకు, వాళ్లను అవతలికి వెళ్ళిపోని, తిరిగి అతనికి మాత్రమే వినిపించేటట్లు చెప్పాడు తండ్రి. నిటారుగా నిలబడి చుట్టూ ఉన్న పరిసరాల్ని పరికిస్తున్న ఆ సైనికుల వంక చూశాడు సమీరుడు. పదరా నాయనా, ఎంతసేపు నిలబడాలి? మనల్ని ఎదిరించి ఏదో చేసేయాలని ఆశించేవాళ్లు ఈ ప్రదేశంలోకి రాలేదు, ఆలస్యం చేస్తే మనల్ని వెతకటానికి వచ్చేస్తారు మన దళపతులు, విసుగు నిండిన కంఠంతో అంటున్నాడు మొదటి సైనికుడు. అంతేనంటావా?
అనుమానం పూర్తిగా నివృత్తి కానట్లు అస్పష్టంగా అడిగాడు రెండవ సైనికుడు. నీకు చెప్పటం నా వల్ల కాదు, నీకిష్టం వచ్చినంత సమయం ఇక్కడే గడుపు, నేను వెళ్ళిపోతున్నాను, విసుగు నిండిన కంఠంతో చెప్పి గిరుక్కును వెనుతిరిగాడు మొదటి వ్యక్తి. గాఢంగా నిట్టూర్చాడు రెండో మనిషి. తను కూడా అతన్ని అనుసరించటానికి సిద్ధమయ్యాడు. మూడు క్షణికాలు, మూడంటే మూడు క్షణికాల పాటు ఎటువంటి చప్పుడు అవకుండా ఉంటే వెళ్ళిపోతారు వాళ్ళు అవతలగా ఉన్న నెగడు దగ్గరికి. బిగబట్టి ఉంచిన ఊపిరిని నెమ్మదిగా బయటికి వదలబోతున్న సమీరుడి ఒళ్ళు జల్లుమంది ఒక్కసారిగా. చీకటి సమయాల్లో పొదల మీదకి వచ్చి ఆహారాన్ని వెతుక్కునే బల్లి వంటి జీవి ఒకటి తన ముఖానికి దగ్గరగా వస్తూ ఉండటం గమనించి ఆగ్రహించింది అతని వాహనం. తలను గట్టిగా విదిలించి దాన్ని దూరంగా తరిమే ప్రయత్నం చేసింది. వెళ్ళిపోవాలి నాన్న, మనం వేగంగా వెళ్ళిపోవాలి, వెంటనే తన కొడుకును హెచ్చరించాడు తండ్రి. జాగ్రత్తలన్నింటినీ గాలికి వదిలేసినట్లు తమ చుట్టూ ఉన్న పొదలు గలగలమని శబ్దాలు చేస్తున్నా లక్ష్య పెట్టకుండా ఎగిరి తన వాహనం మీద కూర్చున్నాడు. అరుగో అరుగరుగో అరుగో కంగుమంటున్న కంఠంతో బిగ్గరగా అరవని అరిచాడు రుద్రనగర సైనికుల్లో రెండవ మనిషి. అరవటంతో ఆగలేదు, తన ఆయుధాన్ని బిగించి పట్టుకుంటూ ముందుకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. తన తండ్రి నోటి వెంట హెచ్చరిక వెలువడిన మరుక్షణం కుప్పించి ఎగిరాడు సమీరుడు తన వాహనం మీదికి. కాలి మడమలతో అదిలించి అప్పటికే 6 అడుగుల దూరం వెళ్లిపోయిన తండ్రిని అనుసరించబోతూ తన పటకా కత్తిని వెనుకకు విసిరబోయాడు. నిలబడిన ప్రదేశంలో నుంచి 1 అడుగు కూడా ముందుకు వేయలేదు మొదటి సైనికుడు. తన దట్టిలో దోపుకొని ఉన్న శంఖం వంటి సాధనాన్ని బయటకు లాగి చెవులు చిల్లుపడేటట్లు ఊదాడు. కదలాలి నాయనా, త్వరగా కదలాలి, ఖంగుమంటున్న కంఠంతో తండ్రి మరోసారి హెచ్చరించటంతో పటకా కత్తిని వెనక్కి విసిరే ఆలోచనని వదిలి తన వాహనాన్ని పరుగులు పెట్టించటం మీదనే దృష్టిని లగ్నం చేశాడు సమీరుడు. అంతకుముందు 2 క్షణికాల వరకు చీమ చిటుక్కుమన్నా పెద్దగా వినిపించేటంత నిశ్శబ్దంతో నిండి ఉన్న ఆ ప్రదేశం కాస్త ఒక్కసారిగా పెద్ద పెద్ద అరుపులతో అల్లకల్లోలమైపోవటం మొదలైంది. కత్తుల్ని బరిసల్ని పదునైన గండ్రగొడ్డల్లని పట్టుకుని అడ్డు వచ్చిన పొదల్ని విరగదొక్కుకుంటూ వచ్చేశారు లెక్కకు మించిన రుద్రనగర సైనికులు. కార్చిచ్చు మాదిరి అతివేగంగా వచ్చేస్తున్న ఆ సైనికులందర్నీ కను చివరల నుండి గమనించిన సమీరుడి గొంతు ఎండిపోయినంత పనైంది. నా వల్ల తప్పు జరిగిపోయింది తండ్రి, ఈ పరిస్థితికి నేనే కారణం, తండ్రిని చాలా దగ్గరగా అనుసరిస్తూ వాపోయాడు. జరిగిపోయిన దాన్ని గురించి బాధపడితే జరిగిన తప్పు సమసిపోదు, ఇక ముందు అటువంటివి జరగకుండా చూసుకోవాలి, ఇప్పుడు జరగవలసిందేమిటో ఆలోచించుకోవాలి, పళ్ళు బిగబట్టి వాహనాన్ని పరుగులు తీయిస్తూ చెప్పాడు తండ్రి. కాలినడకన వస్తున్నారు వాళ్ళు, మనం అశ్వాల మీద ఉన్నాం, తప్పించుకోవటం ఏమంత కష్టం కాదు అని నా అభిప్రాయం, తన భయాన్ని దిగమరింగుకొని సమాధానమిచ్చాడు సమీరుడు. మనం తప్పించుకోగలమనే మాట మీద నాకు ఎటువంటి అపనమ్మకం లేదు, తమ గుట్టు రట్టయిందని తెలుసుకున్న తర్వాత వీళ్లు ఆలస్యం చేయరు, మన వెనుకే వచ్చి గ్రామం మీద పడతారు అంటూ తన వాహనాన్ని మరింత వేగంగా పరుగులు తీయించాడు తండ్రి. ప్రమాదం ముంచుకు వస్తోందని ఏమాత్రం ముందుగా తెలిసినా తమ గ్రామస్థులు అందుకు సంసిద్ధులైపోతారని సమీరుడికి తెలుసు. కానీ అనుకోని విధంగా వచ్చిపడే శత్రువుల్ని అడ్డుకోవటం మాత్రం వారికి అసాధ్యమైపోతుంది. తన అజాగ్రత్త వల్లనే, తను అశ్రద్ధగా ఉండటం వల్లనే జరగబోతున్నది అది, తనదే తప్పు. మరోసారి తనను తాను నిందించుకోబోతున్న తనయుడి ఆలోచనల్ని అంతకుముందు మాదిరి అతి తేలికగా పసికట్టేశాడు తండ్రి. ఈసారి మాటలతో సాంత్వన కలిగించలేదు అతను. చటుక్కున తన ఎడమ చేతిని చాచి బలంగా కొట్టాడు అతని భుజాల మీద. వాహనం మీద నుండి అవతలికి దొర్లి కింద పడబోయి ఆఖరి క్షణంలో తనను తాను సర్దుకున్నాడు సమీరుడు. గతాన్ని గురించి ఆలోచించకు, జరగవలసిందేమిటో అది చూడు, మన గ్రామం మీద దాడి చేయటానికి వచ్చారు వాళ్ళు, వాళ్లని నువ్వు రెచ్చగొట్టినా రెచ్చగొట్టకపోయినా ఆ పని పూర్తి చేయనిదే అవతలికి పోరు, ఖంగుమంటున్న కంఠంతో చెప్పాడు తండ్రి. ఆ మాటలతో పూర్తిగా తొలగిపోయింది సమీరుడిని ఇబ్బంది పెడుతున్న అపరాధ భావం. తను చేయవలసిందేమిటో తెలిసి వచ్చింది. చంపక గ్రామంలో ఉంటుంది గ్రామదేవత గుడి. దానికి 10 అడుగుల దూరంలో ఎత్తుగా ఎదిగి కనిపిస్తుంది పెద్ద రావి చెట్టు. ఆ చెట్టు మొదట్లో కొండరాళ్లతో కట్టబడిన వేదిక వంటి కట్టడం మీద కూర్చుని ఉంటారు పగలంతా పనీ పాటలతో కాలం గడిపిన మగవాళ్లందరూ. పొద్దున్ననగా అడవిలోకి వెళ్లాడు ధనుంజయుడు, తన వెంట ఆ దుందుడుకు తనయుణ్ణి కూడా తీసుకుపోయాడు, ఈసరికి తిరిగి వచ్చేయాలి, ఇంకా రాలేదట.
ధనుంజయుడి ఇంటికి దగ్గరలో నుంచి వచ్చి వేదిక మీద కూర్చుంటూ అన్నాడు ఒక వృద్ధుడు. పంజాలు విప్పి మీదికి దుమికే చిరుతల్ని ఎలుగుల్ని ఎడమ చేత్తో అవతలికి తరిమికొట్టే ధనుంజయుడి గురించి భయపడుతున్నావా? భలేవాడివే పెద్దయ్యా, నవ్వుతూ అన్నాడు ఒక యువకుడు. నా భయం ధనుంజయుడి గురించి కాదురా, అతని కొడుకుని గురించి. వాడు మామూలు మనిషి కాదు, దారిని పోయే తాచుల్ని కూడా కర్రపళ్ళతో కెలికి తన మీదకి తెచ్చుకునే రకం, గట్టిగా నిట్టూరుస్తూ చెప్పాడు ఆ వృద్ధుడు. అతని మాటలు ముగియటం, అతనికి సమాధానం చెబుతున్న యువకుడు చటుక్కున వేదిక మీద నుంచి క్రిందికి దూకటం ఒకేసారి జరిగింది. ఏమిట్రా, ఏమైంది? ఆశ్చర్యంగా అడిగాడు మరో మధ్య వయస్కుడు. గుర్రాలు బాబాయ్, రెండు గుర్రాలు మహావేగంగా వచ్చేస్తున్నాయి. ఈ చీకటి సమయంలో అంత వేగంగా రావాల్సిన అవసరం ఏమొచ్చి ఉంటుంది అంటూ 10 అడుగులు ముందుకు వేసి కళ్ళు చిట్లించి చూశాడు ఆ యువకుడు. గ్రామానికి ఎడమవైపున ఉన్న 2 పెద్ద పెద్ద కొండరాళ్ల మధ్యలో నుంచి అడవి వైపు ఉంటుంది ఒక కాలిబాట వంటి దారి. ఆ దారిలో ప్రత్యక్షమైనాయి అతను చెబుతున్న అశ్వాలు. అయ్య బాబోయ్, ధనుంజయుడు! ఎదురు పరిగెత్తటానికి ప్రయత్నించాడు ఆ యువకుడు. నురుగులు కక్కుతున్నది ధనుంజయుడి అశ్వం. దుమ్ము తెరల్ని లేపుతూ వచ్చి ఆగింది వేదికకు 6 ధనువుల దూరంలో. రుద్రనగర సైనికులు మన గ్రామం మీద దాడి చేయటానికి వస్తున్నారు. 200-300 మందికి పైగా ఉండవచ్చు వారి సంఖ్య. సిద్ధపడండి, ఆయుధాల్ని అందుకోండి, జీరపడిన కంఠంతో బిగ్గరగా అరిచాడు ధనుంజయుడు. అప్పటి వరకు ఎంతో ప్రశాంతంగా ఉన్న అక్కడి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పచ్చగా ఉన్న మన ప్రదేశాల మీద దుర్మార్గుల కళ్ళు పడతాయని ఎప్పటినుండో అనుకుంటూనే ఉన్నాం. వాళ్ల నగర పాలకుడిని అవమానాల పాలు చేసిన నిన్ను నరికి పోగులు పెట్టడానికి తప్పకుండా ప్రయత్నిస్తారని ఊహిస్తూనే ఉన్నాం. ఇంతకాలానికి వాళ్ళకి ధైర్యం వచ్చింది కాబోలు, సాలోచనగా అన్నాడు ఒక వృద్ధుడు. తన తండ్రి మూలకంగానే ఇప్పుడు తమ గ్రామానికి ఆపద ముంచుకు వస్తోందని భావించి గ్రామస్థులందరూ తన తండ్రిని అవమానించే విధంగా మాట్లాడతారని అనుకుంటున్న సమీరుడి ఆశ్చర్యానికి అంతు లేకుండా పోయింది ఆ మాటల్ని వినేసరికి. అతని మనస్సులోని ఆలోచనల్ని గురించి కాని అతని ముఖంలోని భావాల్ని గురించి కాని పట్టించుకోలేదు ఎవరు. ఆడవాళ్లందర్నీ అవతలికి పంపించేయండి, పిల్లల్ని దూరంగా పరిగెత్తమని చెప్పండి, సిద్ధపడండి అందరూ, వేదిక దిగి నిలబడిన వారందరినీ హెచ్చరించాడు ఆ వృద్ధుడు. తాత, గ్రామంలోకి వచ్చిన వెంటనే ఆ దుర్మార్గులు చేసే మొట్టమొదటి పని మన ఇళ్ల మీదకి అగ్నిబాణాల్ని వదలటం. అందరితో పాటు తను కూడా తమ ఇళ్ల దగ్గరికి పరిగెత్తటానికి సిద్ధపడుతూ అన్నాడు ఒక యువకుడు. ఇళ్ళు పోతే తిరిగి నిర్మించుకోవచ్చు, పనిముట్లు పాడైపోతే తిరిగి సమకూర్చుకోవచ్చు, ప్రాణాలు పోతే తప్పించుకోలేం, కదలండి, ఈసారి మరింత బిగ్గరగా చెప్పాడు ఆ వృద్ధుడు. అతని మాటలు పూర్తవుతున్న సమయంలోనే అడవిదారిలో ప్రత్యక్షమయ్యాయి లెక్క పెట్టటానికి వీలుపడనన్ని అశ్వాలు. అమ్మని అవతలికి తీసుకుపోరా, ఆలస్యం చేయకు, తన కొడుకుని హెచ్చరిస్తూ వాహనం మీదునుంచి కిందికి దుమికాడు ధనుంజయుడు. వంకీ కత్తిని ఒరలో నుంచి బయటికి లాగుతూ వెనక్కి పరిగెత్తాడు. గ్రామంలోకి అడుగు పెడుతూనే శత్రువులు అగ్నిబాణాలను వదులుతారనే మాట అక్షరాలా యథార్థమైంది. రివ్వు రివ్వున గాలిలోకి లేచి తోకచుక్కల మాదిరి వచ్చి ఇళ్లమీద పడసాగాయవి. నాలుకలు విరజాస్తూ ప్రత్యక్షమవ్వసాగాయి మంటలు. నల్లటి పొగల్ని వెలువరిస్తూ కట్టడాలన్నింటినీ ఆరగించటం ప్రారంభించాయి. అరుపులు కేకలతో అల్లకల్లోలమైపోయింది గ్రామం. ఆయుధాల చప్పుళ్లతో భయంకరంగా మారిపోయింది. నరకండి, కొట్టండి, దుంపనాశనం చేసేయండి అంటూ ఒకరినొకరు హెచ్చరించుకుంటూ తమ అశ్వాలను గ్రామస్థుల మీదకి నడిపించటం మొదలుపెట్టారు అడవిలో నుంచి వచ్చిన సైనికులు. వేటకు 2 వాహనాల కాళ్లను నరుకుతూ వాళ్ల నాయకుడి వైపుకి సాగుతున్నాడు ధనుంజయుడు. తన తల్లిని గ్రామంలో నుంచి అవతలికి తీసుకుపోయి సురక్షిత ప్రదేశంలో నిలబెట్టి రావాలని బయలుదేరిన సమీరుడి మనసు వెంటనే మారిపోయింది. శత్రువుల మధ్యభాగంలోకి వెళ్లిపోతున్నాడు తన తండ్రి. ముందున్న వారిని మట్టి కరిపించగలడు కాని వెనుక నుంచి దెబ్బతీసేవారిని గమనించగలిగే అవకాశం ఉండదు. ఆ మాట మనసులో మెదిలిన మరుక్షణం మరిచిపోయాడతను తను చేయవలసిన పని. అశ్వం మీద నుంచి ఎగిరి కిందికి దూకాడు. నడుముకి వేలాడుతున్న ఒరలో నుంచి పటకా కత్తిని బయటికి లాగుతూ తండ్రిని చుట్టుముట్టిన సైనికుల మీదికి పరిగెత్తాడు. వద్దురా నాయనా, పోవద్దురా, వెనక్కి వచ్చేయరా, ఆవేదన నిండిన కంఠంతో అరిచాడు అది చూసిన వృద్ధుడు ఒకతను. అతని మీదికి తన వాహనాన్ని నడిపించి గండ్రగొడ్డలితో తల తెగనరకబోయిన సైనికుడిని పొడవాటి వెదురుగడతో పొడిచి ప్రాణాలు తీశాడు ధనుంజయుడు. వెళ్ళిపోతాత, నువ్వు దూరంగా వెళ్ళిపో అని వృద్ధుణ్ణి హెచ్చరించి
మరో సైనికుడి వైపు తన దృష్టి సారించాడతను. పటకా కత్తిని గిరగిరా తిప్పుతూ తన తండ్రి చుట్టూ గుమికూడుతున్న సైనికుల మధ్యలోకి దూరిపోయాడు సమీరుడు. వచ్చేశాను తండ్రి, నీ వెనక్కి నేను వచ్చేశాను అని తండ్రికి వినబడేలా హెచ్చరిస్తూ ఎడాపెడా విజృంభించసాగాడు. అశ్వం మీద నుంచి కిందికి దిగకుండానే తన వారందరినీ ఉత్తేజితుల్ని చేస్తున్న సైనికుల నాయకుడి కుడిపాదాన్ని తన ఎడమ చేత్తో పట్టుకుని బలంగా క్రిందికి లాగాడు ధనుంజయుడు. కుడి చేతిలో ఉన్న కత్తితో మెడ మీద ఒక్క వేటు వేశాడు. నరకండి, ఇతన్ని నిలబెట్టి నరకండి అని కేక పెట్టబోతున్న ఆ నాయకుడి పెదవులు దాటి బయటికి రాలేదు శబ్దం. ఎర్రటి రక్తం వెల్లువగా వెలుపలికి వస్తుండగా నేల మీద నిట్ట నిలువుగా పడిపోయాడు. తన తండ్రి మీదికి లంఘించబోతున్న ముగ్గురు సైనికుల్ని తీవ్రంగా గాయపరిచి మరో నలుగురితో తలపడుతున్న సమీరుడికి గుండెలు చల్లుమన్నాయి ఒక్కసారిగా. సైనికుల నాయకుడిని తెగ నరికి విజయ గర్వంతో కత్తిని గాలిలోకి విదిలించవలసిన తన తండ్రి ఉన్నట్లుండి ముందుకు వాలిపోతున్నాడు. ఏమైంది నానా, ఏం జరిగింది? ఆందోళన నిండిన కంఠంతో అడుగుతూ తండ్రి భుజాలను పట్టుకున్నాడు. వదిలేరా నన్ను, వదిలే. తీవ్రమైన బాధను బలవంతంగా అదుముకున్నట్లు అతి బలహీనంగా వినవచ్చింది తండ్రి కంఠం. తన గుండెల్లో పదునైన బాకు ఏదో దిగబడినంత బాధ సమీరుణ్ణి వివసుణ్ణి చేసేసింది. బాధ అంటే ఏమిటో తెలియని తన తండ్రి కంఠంలో దారుణమైన వేదన. తన తల మీదకి రాబోయిన ఒక సైనికుడి కత్తిని ఆఖరి క్షణంలో అవతలికి నెట్టి పటకా కత్తి మునతో అతని గుండెల్ని గాయపరిచాడతను. ముందుకు వాలిపోతున్న తండ్రిని అమాంతంగా ఎత్తి భుజం మీదకు వేసుకుని గుంపుకి దూరంగా పరిగెత్తాడు. తమ నాయకుడు పడిపోవటాన్ని గమనించిన వెంటనే అధైర్యానికి గురై అడవిలోకి పారిపోయేందుకు సిద్ధమవుతున్నారు శత్రు సైనికులు. చీకటి మాటున గ్రామాన్నంతా తగులపెట్టి గ్రామస్థులందరినీ సర్వనాశనం చెయ్యాలన్న కోరికతో వచ్చిన వారందరికీ కోలుకోలేని దెబ్బ తగిలింది. 124ని నిలబెట్టి నరికాడు ధనుంజయుడు. 63ని అందరూ కలిసి యమపురికి పంపించారు గ్రామస్థులు. తను ఒక్కడే 43ని మట్టి కరిపించాడు సమీరుడు. అడవిలోకి పారిపోయి అలసట తీర్చుకున్న తర్వాత మరోసారి మన మీదకి వచ్చి పడతారు, వదిలిపెట్టకండి, ఒక్కళ్ళని కూడా ప్రాణాలతో పోనీయకండి. రచ్చబండ దగ్గర నుంచి అవతలికి పోకుండా నిలబడి ఉన్న గ్రామస్థుల్లో నుంచి ఎవరో అరిచారు బిగ్గరగా. ఆ మాటలతో పూర్తిగా దిగజారిపోయింది శత్రువుల ధైర్యం. పరిగెత్తించారందరూ తమ వాహనాల్ని. కళ్ళు మూసి కళ్ళు తెరిచేటంతలో అడవిదారిలోకి పోయి అదృశ్యమైపోయారు.